మహిళలకు అద్భుతమైనటువంటి ఈనాడు ఆర్థికపరమైనటువంటి సాధికారత మహిళా సాధికారత ఆర్థిక స్వావలంబనను క్రియేట్ చేసే విధంగా ప్రభుత్వం చేస్తుంది ఆ తల్లులంతా చెప్తున్నారు ఇంగ్లీష్ మీడియం మాకు అవసరం ఉండాలి మన పిల్లలేమో పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో చదవాలి పేదవాళ్ళకి డబ్బు లేని వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం అవసరం లేదా కోర్టుకు పంపించినటువంటి పెద్దల్ని అడుగుతున్నాం కోర్టులో వ్యాజ్యం వేసిన వాళ్ళకి గుడ్డల మీద చేయేసి చెప్పనండి మన పిల్లలు ఎక్కడ చదువుతున్నారు ఇవాల ఒక ఆస్ట్రేలియాలో ఒక ఇంటర్వ్యూ వచ్చింది అమెరికాలో ఒక ఇంటర్వ్యూ వచ్చింది విదేశాల్లో వచ్చింది అంత దాకా ఏంది మన పక్క రాష్ట్రం పొరుగు రాష్ట్రాల్లో వచ్చింది మన రాష్ట్రంలో కూడా ఇంటర్వ్యూలు జరిపేటప్పుడు నిర్వహణ పద్ధతి ఇంగ్లీష్లోనే మరి అలాంటప్పుడు ఈ పిల్లలకి ఇంగ్లీష్ నేర్పకుండా వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు ఎందుకంటే ఈ ఫాల్స్ ప్రతిష్ట అన్నటువంటి ఇవాళ సర్వేలో చూడండి మొత్తం ఇంగ్లీష్ మీడియం కావాలి ఇంగ్లీష్ మీడియం కావాలి ఇంగ్లీష్లో చదువుకుంటామని పిల్లలు మా పిల్లల్ని ఇంగ్లీష్లో చదివిస్తామని తల్లిదండ్రులు ఇంగ్లీష్ అత్యవసరమైనటువంటి ఈనాడు పనిముట్టుగా మారిందని ఉపాధ్యాయులు ఇంతమంది చెప్తున్నా తెలుగు తెలుగు మనకి తెలుగు మన అమ్మ భాషయా అమ్మ అమ్మని మనం కాదంటామా అమ్మ ఎప్పుడు అమ్మే ఆ భాషను మనం కంటిన్యూ చేసుకుంటూనే ఇంగ్లీష్ కూడా మనం నేర్చుకోండి అన్నటువంటిది ఆప్షనల్గా పెట్టినప్పుడు దీంట్లో తప్పేమిటి ఇందుట్లో మీరెందుకు తప్పులు వెతుకుతున్నారు ఈనాడు వెనుకబడిన వర్గాలు దళిత వర్గాలు నిమ్న జాతుల వారు మైనారిటీలు క్రిస్టియన్స్ చాలామంది ఇంగ్లీషు కార్పొరేట్ స్కూళ్ళల్లో చేర్పించి చదివించుకోలేనటువంటి ఆర్థిక బలహీనతలో పేదరికంతో కొట్టుకుంటున్నటువంటి ఈ పేదలకు ఈనాడు ఇంగ్లీష్ని నేర్పాలన్నటువంటిది ప్రభుత్వ పాఠశాలల్లో ఇది ప్రవేశపెట్టాలన్నటువంటిది ఆలోచన తప్ప రైటా అన్నటువంటి దాని మీద ఇవాళ సర్వే జరుగుతుంది నాకు వచ్చిన సమాచారంలో ఇప్పటికి జరిగిన సర్వేలో 100కి 100 పాళ్ళు ఆంగ్లం కావాలని కోరుతున్నారు ఈనాడు ఆంగ్లం నేర్చుకొని ప్రపంచ విజ్ఞాన ప్రపంచంలో మన కుర్రవాడు కూడా ఈనాడు విజేతగా నిలబడాలని ఒక పెద్ద పెద్ద సైంటిస్టులుగా ఐఏఎస్ అధికారులుగా ఐపిఎస్ అధికారులుగా ఈ సమాజాన్ని తీర్చిదిద్దే ఉన్నత వర్గాలకు చెందినటువంటి యంత్రాంగంలో కీలకమైనటువంటి భూమిక పోషించే అధికారులుగా ఈనాడు మన పిల్లలు ఈ విజ్ఞాన ప్రపంచంలో విజేతగా నిలబడాలన్న తపన తాపత్రయం ఆశ ఆశయంతో పనిచేస్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి తీసుకుంటున్నటువంటి నిర్ణయాన్ని తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించడం దేనికండి ఇది కరెక్టా నేను ఆ పెద్దల్నే అడుగుతున్నాను అదే సమయంలో తెలుగును మనం కాదనడం లేదే భూమి మీద పుట్టగానే బిడ్డాడు బిడ్డడు.